స్టూడెంట్స్ సో జావాకి సంబంధించి ప్యాకేజెస్ చూసాం ప్రీవియస్ క్లాసెస్లో సో హౌ టు క్రియేట్ యూజర్ డిఫైన్డ్ ప్యాకేజ్ అండ్ హౌ టు యూజ్ ప్రీ డిఫైన్డ్ ప్యాకేజెస్ సో వాట్ ఆర్ ద బిల్టిన్ ప్యాకేజెస్ ఇన్ జావా సో ఈ టాపిక్స్ తర్వాత నెక్స్ట్ వన్ ఏంటి అంటే హైడింగ్ క్లాసెస్ సో క్లాసెస్ని మనం హైడ్ చేస్తున్నాం ఎలా హైడ్ చేస్తున్నాము అంటే ప్యాకేజ్లో మనం క్లాసెస్ని ఎన్ని క్లాసెస్ కావాలంటే అన్ని క్లాసెస్ని ప్యాకేజ్లో మనం బిల్టిన్ చేస్తాం యూజర్ డిఫైన్డ్ ప్యాకేజ్లో సో యూజర్ డిఫైన్డ్ ప్యాకేజ్లో యూజర్ డిఫైన్ క్లాసెస్ని బిల్డింగ్ చేసేటప్పుడు మనం ఇచ్చే యాక్సెస్ స్పెసిఫైయర్స్ ద్వారా వాటిని మనం విజిబిలిటీ కంట్రోల్స్ అంటాం సో ఆ విజిబిలిటీ కంట్రోల్స్ ద్వారా మనం క్లాసెస్ని ఎవరికి యూజ్ చేయాలి ఎవరికి మనం ఛాన్స్ ఇవ్వాలి యూజ్ చేసుకునే ఛాన్స్ దట్ మీన్స్ యూజింగ్ మీన్స్ ఇన్హెరిటెన్స్ సో ఆ ఇన్హెరిటెన్స్ యొక్క పర్పస్ ఎవరికి మనం శాంక్షన్ చేస్తున్నాము అనేది బేస్డ్ ఆన్ విజిబిలిటీ కంట్రోల్ నుంచి మనం యాక్సెస్ చేసుకుంటాం సో దాన్ని యూజ్ చేసి మనం కొన్ని యాక్సెస్ స్పెసిఫైయర్స్ ద్వారా మనం హైడ్ చేసుకోవచ్చు సో ఆల్రెడీ విజిబిలిటీ కంట్రోల్ టాపిక్ చూసాం సో అందులో ప్రైవేట్ అలానే డిఫాల్ట్ సమ్ ప్రొటెక్టెడ్ అనే కొన్ని విజిబిలిటీ కంట్రోల్స్ ఉన్నాయి సో వాటి యూజ్ ఏంటి అంటే మనం కొంతమంది నుంచి హైడ్ చేస్తున్నాం క్లాసెస్ని సో దట్ ఈస్ వెరీ వెరీ సింపుల్ టాపిక్ హైడింగ్ క్లాసెస్ సో మనం అందరికీ యాక్సెస్ చేసేటట్టుగా యాక్సెస్ ఇవ్వాలి అంటే మనం డిక్లేర్ చేయాల్సిన యాక్సెస్ స్పెసిఫైయర్ ఈజ్ పబ్లిక్ సో పబ్లిక్ మీన్స్ ఎవరైనా కూడా దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు సో ఏ క్లాస్ అయితే పబ్లిక్లో మనం ఆల్రెడీ డిక్లేర్ చేసామో ఆ క్లాస్ని వేరే ప్యాకేజ్ ఆర్ వితిన్ ప్యాకేజ్ ఎక్కడైనా కూడా మనం ఇంపోర్ట్ చేసుకుని ఇన్హెరిట్ చేసుకుని మనం అందులో ఉన్న మెంబర్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు బట్ ఏ క్లాస్ అయితే పబ్లిక్ కాకుండా డిక్లేర్ చేసామో అంటే పబ్లిక్ మెన్షన్ చేయకుండా డిక్లేర్ చేసామో ఆ క్లాస్ అనేది మనకి ప్రైవేట్ మోడ్లో ఉన్నట్టు అంటే దట్ ఈస్ ప్రైవేట్ ఆర్ ప్రొటెక్టెడ్ మీరు పర్టిక్యులర్ విజిబిలిటీ కంట్రోల్తో మెన్షన్ చేసిన వితౌట్ యూజింగ్ పబ్లిక్ కీవర్డ్తో మెన్షన్ చేసిన దట్ ఈస్ హైడింగ్ క్లాస్ ఓకే సో లెట్ మీ రైట్ వెన్ వీ ఇంపోర్ట్ సో ఒక ప్యాకేజ్ని మనం ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు యాక్చువల్లీ బై యూజింగ్ యాస్ట్రిక్తో మనం ఇంపోర్ట్ చేసుకుంటాం సో యాస్ట్రిక్ మీన్స్ ఆల్ అంటే మన ప్యాకేజ్లో ఆల్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఆల్ ఇంటర్ఫేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇంపోర్ట్ అవుతాయి సో దట్ ఈజ్ యూజింగ్ ఆఫ్ యాస్ట్రిక్ సో ఈ ప్యాకేజీకి సంబంధించి ఇంపోర్ట్ చేసుకునేవి అన్నీ ఏవి ఇంపోర్ట్ అవుతాయి అంటే విచ్ క్లాసెస్ అండ్ విచ్ ఇంటర్ఫేసెస్ ఆర్ యాజ్ డిక్లేర్డ్ యాజ్ పబ్లిక్ సో ఏవైతే పబ్లిక్లో డిక్లేర్ అయినాయో అవి మాత్రమే మనకి ఇంపోర్ట్ అవుతాయి సో వెన్ వీ ఇంపోర్ట్ ఎ ప్యాకేజ్ బై యూజింగ్ యాస్ట్రిక్ ఆల్ పబ్లిక్ క్లాసెస్ ఆర్ ఇంపోర్టెడ్ ఓకే నెక్స్ట్ హైడ్ చేయాలంటే మనం ఏం చేయాలి When we want to hide a class from accessing outside, so within package మనకి ఛాన్స్ ఉంటుంది మనం కంట్రోల్ చేయాల్సింది అవుట్సైడ్ అంటే మన ఇంట్లో పర్సన్స్ మనల్ని ఎలా యాక్సెస్ ఎలా అయితే ఈజీగా యాక్సెస్ చేసుకుంటారో అవుట్సైడ్ వాళ్ళు యాక్సెస్ చేయకుండా ఉండాలంటే మనం సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి దట్ ఈజ్ అవుట్సైడ్ ఆఫ్ ది ప్యాకేజ్ Those are declared సో ఏవైతే పబ్లిక్గా డిక్లేర్ చేయలేదో ఆ క్లాసెస్ అన్నీ కూడా మనం హైడ్ చేసినట్టే ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం సో ఫస్ట్ యూజర్ డిఫైన్డ్ ప్యాకేజ్ తీసుకుంటున్నాను సో ప్యాకేజ్ స్టేట్మెంట్ మై ప్యాక్ సో మై ప్యాకేజ్కి షార్ట్ కట్లో మై ప్యాక్ అని తీసుకున్నాను దట్ ఈస్ ప్యాకేజ్ స్టేట్మెంట్ సో హియర్ ఈజ్ ఎగ్జాంపుల్ ఓకే నెక్స్ట్ ఒక క్లాస్ తీసుకోవాలి కదా సో ఈ క్లాస్ని నేను పబ్లిక్లో డిక్లేర్ చేస్తున్నాను సో దీన్ని ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు సో పబ్లిక్ క్లాస్ మై క్లాస్ సో ఈ యూజర్ డిఫైన్డ్ స్టేట్మెంట్ తర్వాత ఏ క్లాస్ డిక్లరేషన్ అయితే జరిగిందో ఆ క్లాస్ ఆ ప్యాకేజ్లోకి వెళ్ళి ఇన్బిల్ట్ అవుతుంది సో నెక్స్ట్ పబ్లిక్ వాయిడ్ డిస్ప్లే then system dot out dot println my first class so ఏదో ఒక నార్మల్ మెసేజ్
సో మెయిన్ అబ్జర్వర్ కాన్సెప్ట్ ఓకే సో ఇక్కడ వన్ క్లాస్ డిక్లేర్డ్ యాజ్ పబ్లిక్ ఇన్ మై ప్యాక్ ఓకే సేమ్ నోట్ ప్యాడ్ సేమ్ ప్రోగ్రామింగ్ ఎడిటర్ అనదర్ క్లాస్ యాజ్ నాట్ పబ్లిక్ సో నేను ఎక్కడ పబ్లిక్ అనేది మెన్షన్ చెయ్యకుండా నేను ఒక క్లాస్ డిక్లేర్ చేస్తున్నాను దట్ ఈస్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ క్లాస్ ఓకే సో ఈ టూ క్లాసెస్ కూడా మై ప్యాకేజ్లోవే అయితే మై క్లాస్ అనే ప్యాకేజ్ను నేను పబ్లిక్లో డిక్లేర్ చేశాను ఎగ్జాంపుల్ అనే ప్యాకేజ్ని నేను అసలు ఏమీ డిక్లేర్ చేయలేదు అంటే పబ్లిక్లో లేదు సో దెన్ మై క్లాస్ అనే ప్యాకేజ్ ఏమవుతుంది ఏ క్లాస్లో ఏ ప్యాకేజ్లో ఎక్కడైనా కూడా దీన్ని యాక్సెస్ చేసుకునే ఛాన్స్ మనం ఇస్తున్నాం బట్ ఏ క్లాస్ అయితే ప్రైవేట్ ప్రొటెక్టెడ్ ఆర్ నాట్ పబ్లిక్లో ఉందో ఆ క్లాస్ని వితిన్ ప్యాకేజ్లో మాత్రమే మనం యాక్సెస్ చేసుకోగలం సో రిమైనింగ్ అదర్ ప్యాకేజెస్లో దాన్ని ఇన్హెరిట్ చేసుకుని యాక్సెస్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు సో ఒకవేళ వేరే ప్యాకేజ్లో వేరే ప్రోగ్రామ్లో ఈ క్లాస్కి మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు అంటే ఇట్స్ గివింగ్ సమ్ ఎర్రర్ బికాస్ దానికి ఇక్కడ మనం ఛాన్స్ ఇవ్వట్లేదు యాక్సెస్ చేసుకోవడానికి బికాస్ ఆఫ్ ఎగ్జాంపుల్ క్లాస్ డిక్లేర్డ్ యాజ్ నాట్ పబ్లిక్ ఓకే సో ఏదైతే పబ్లిక్ అయితే వాటిని మనం హ్యాపీగా ఇంపోర్ట్ చేసుకోవచ్చు యాక్సెస్ చేసుకోవచ్చు వేరే దాంట్లో బట్ ఏవైతే పబ్లిక్గా డిక్లేర్ లేవో వాటిని మనం యాక్సెస్ చేసుకోవడానికి కుదరదు సో ఇవన్నీ కూడా మనకి హైడింగ్ క్లాసెస్ సో హైడింగ్ క్లాసెస్ మీన్స్ మనం సెక్యూరిటీ ప్రొవైడ్ చేసిన క్లాసెస్ సో మీకు ఏ క్లాస్లో అయితే ఇంపార్టెంట్ లాజిక్ ఉందో దాన్ని పబ్లిక్లో డిక్లేర్ చేసుకోకుండా ఉంటే దాన్ని వేరే వాళ్ళు ఎవరు కూడా ఇంపోర్ట్ చేసుకుని యాక్సెస్ చేసుకోకుండా మనం ప్రైవసీ ప్రొటెక్ట్ చేసుకోవచ్చు